హర్ హి ఓం నమస్వాయ్, ఓం నమస్వాయ్, ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః, మాతృపితృభ్యో నమః, ఆచార్య అతిథిభ్యో నమః, శ్రీ గురు విద్యానంద్ సాగర్ మహారాజునే నమో నమః, శ్రీమాత లలిత త్రిపుర సుందరయ్య నమో నమః. దివ్యాత్మ స్వరూపులారా, మరలా వివాహం కోసం మరికొన్ని పరిహారాలు చేసుకోవాలంటే ప్రతి శుక్రవారానికి సంబంధించిన ఏ దేవతను పూజించినా సరే వివాహము, దాంపత్య జీవనము, కుటుంబ సుఖము, సౌఖ్యము తప్పక లభిస్తాయి. ఎందుకనగా శుక్రవారం నాకు అధిష్టాత్రి దేవుడు శుక్రుడు. శుక్రుడు భోగములను, సకల సౌఖ్యములను, ఆడంబర జీవనమును ఇవ్వగల ఏకైక దేవుడు. కాగా దశమా విద్యలలో శుక్రుని యొక్క అధిష్టాత్రి దేవత శ్రీ కమలాత్మికాదేవి, అంటే ఈమె ఐశ్వర్యానికి ప్రతీక, లక్ష్మీ దేవి యొక్క ప్రతిరూపం. కాబట్టి ఇటువంటి సర్వ సౌభాగ్య ప్రదాయక, సర్వ శ్రేయోప్రదాయక, సర్వ సౌఖ్య ప్రదాయి, సకల సంతోష ప్రదాయి అయిన సంతోషమాత యొక్క ఆరాధనలు, సంతోషమాత యొక్క వ్రతములు చేసినను అతివేగంగా వివాహం మరియు పుత్ర సంతానమునకు ప్రత్యేక దేవత సంతోషిమాత, శ్రీ సంతోషిమాత. ఈ వ్రతములో పులుపుతునిట నిషేధము. దీనికి పెద్దగా మనం వెచ్చించవలసిన అవసరం లేదు. ఈ అమ్మ చాలా సునాయాసమైన, సహజ సిద్ధమైన పూజలు అందుకునే దేవత. ఈమె సాక్షాత్ గణపతి యొక్క కుమార్తె. రాఖీ పూర్ణిమ రోజున గణపతికి, కుమారస్వామికి రాఖీ కట్టేందుకు నాగలోకము నుండి మానసాదేవి వచ్చింది. వారిద్దరి అన్నదమ్ములకు రాఖీ కట్టగా గణపతి యొక్క కుమారులు జయ విజయులు మాకు కూడా రాఖీ కట్టు అని చాలా ఒత్తిడి చేశారు. అప్పుడు నేను మేనత్తను, నీకు రాఖీ కట్టుట వీలు పడదు అని మానసాదేవి చెప్పగా వీరిద్దరు అనగా జయ విజయులు గణపతి వద్దకు వెళ్లి మాకో చెల్లి కావాలి అని ప్రార్థన చేయగా గణపతి తన కూర్చున్న స్థానము నుండి ఎదురుగా ఉండే సరోవరం వైపు అతని యొక్క చల్లని చూపు పడగా దానిలో ఉన్న ఓ పద్మము నుండి సముద్భవించింది శ్రీ సంతోషిమాత. అందుకే మనం రాఖీ పూర్ణిమ దినమును సంతోషిమాత యొక్క జన్మదినముగా కూడా జరుపుకుంటూ ఉన్నాం. అప్పుడు వారిద్దరకు రాఖీ కట్టి సంతుష్టులను చేయగా అప్పుడు జయ విజయులు ఒక వరాన్ని ప్రసాదించారు చెల్లికి. ఆ ఏమిటి ఆ వరం అనగా, మేము గణపతి యొక్క కుమారులం ఇద్దరం అయినప్పటికీ మా వంతు పూజ కూడా నీవే అందుకుంటావు. నిన్ను ఎవరు పూజిస్తారో వారికి నీ యొక్క సాక్షాత్కారము, నీ యొక్క ఆశీర్వాదమే కాక మా ఇద్దరు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. వాళ్లకు జయము విజయము ఎప్పుడు విన్నంటే ఉంటాయని అభయం ఇచ్చారు. అప్పటి నుండి గణపతి యొక్క కుమారులు జయ విజయులు ఎక్కడా పూజలు అందుకోవడం లేదు. వారి యొక్క పూజలు అతి ప్రియాతి ప్రియమైన తమ చెల్లెలైన సంతోషిమాతకు అప్పగించేశారు. కాగా శివుడు త్రిశూలమును, శక్తి ఖడ్గమును, మహామాయ అయిన మహాశక్తి అమృత కలసమును ప్రసాదించింది సంతోషిమాతకు. కాబట్టి ఈమె సకల శక్తులకు నిలయమైన ఆది పరాశక్తిగానే పూజలు అందుకుంటూ ఉంటుంది. అటువంటి మహిమాన్వితమైన మహాశక్తివంతమైన తల్లి శ్రీ 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 జై సంతోషిమాత. మా అమ్మ రత్నశ్రీ యొక్క నిజ దేవత. ఈమె దేవతలందరిలో అతి సౌందర్యవతి, అతి అలంకారవతి. ఈమెను సర్వాలంకృత శ్రీమాతగానే మనం వర్ణించుకోవచ్చు. ఎందుకనగా మానసాదేవి యొక్క మేనగోడలు, మానసాదేవి యొక్క శక్తినే కాక సకల త్రివిధ శక్తులను తనయందు నిలుపుకున్న ఏకైక మాత జయ సంతోషిమాత. ఈమె పూజా వ్రతం చేయాలనుకునే వాళ్ళు కేవలం కొమ్ము శనగలు, బెల్లము, కొబ్బరి ముక్క, కొబ్బరి ముక్క అయితే చాలు, కొబ్బరి ముక్కతో చేసుకోవచ్చు. ఈ సంతోషిమాత యొక్క వ్రతం నాకు కేవలం ధ్యానావాహనాది, షోడశోపచార పూజ, సంతోషిమాత యొక్క అష్టోత్తర నామాలు మరియు వ్రత కథ. ఈ వ్రతము 16 వారములు మీరు చేసినా సరే అతి శీఘ్రంగా వివాహమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాగా పుత్ర సంతానము, కుటుంబంలో సౌఖ్యము, సకలము సంతోషమయం చేసే ఏకైక దేవత సంతోషిమాత. ఈమె యొక్క పుస్తకములు బజారులో, పుస్తక భండారములలో విరివిగా దొరుకుతాయి. ఈమె పూజ కోసం గురువులను ఆశ్రయించుట గాని మహాపండితులను ఆశ్రయించిన అవసరం లేదు. కేవలం మీకు తెలిసిన విధముగా ప్రార్థన చేస్తే చాలు. అతి సునాయాసంగా శీఘ్ర ప్రసన్న, సులభ ప్రసన్న శ్రీ సంతోషిమాత. సంతోషిమాత గురించి చెప్పాలంటే హృదయం ద్రవించిపోతూ ఉంటుంది. అటువంటి శాంతమైన, సాక్షాత్కారం కలిగినటువంటి మహాశక్తివంతమైనటువంటి తల్లి శ్రీ 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 సంతోషిమాత. ఈమెకు శుక్రవారం నాడు ఉదయం సాయంత్రం పూజించవలసి ఉంటుంది. ఉదయం పూజ కంటే సాయంత్రం పూజకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. శుక్రవారం ఏ దేవతను పూజించినా ప్రదోష సమయమునకే ప్రాధాన్యత ఎక్కువ. ప్రదోష సమయం అనగా సాయంత్రం 6:00 to 7:30 వరకు. ఈమె సౌందర్య రాశి అయినా, సౌందర్య లహరి అయినా, సాక్షాత్ శక్తియే. ఈమెకు సౌందర్యవతిగా గుణయాడిన చరిత్ర ఉంది. దివ్యాత్మ స్వరూపులారా, వ్రత కథ గాని ఏది కూడా
సర్దుబాటులో లేని వాళ్ళు సంతోషమాతను ప్రసన్నం చేసుకోవడానికి అతి సునాయాసంగా పూజ చేసే విధానము. కొబ్బరి నూనెతోనే దీపం పెట్టాలి. ఊదొత్తు పుల్లను లేక ధూపమును వేస్తూ కొమ్ము చెనగలను బెల్లమును కొబ్బరి ముక్కను నైవేద్యంగా సమర్పించి ఈ వ్రతము చేసేవాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పులుపును తినరాదు. పసుపు కుంకుమతో అక్షతలతో వివిధ రకములైన పుష్పములతో ఎంత వీలైతే అంత అలంకారయుతంగా వైభవోపేతంగా షోడశోపచార పూజలు చేస్తారు. అమ్మకు ముఖ్యమైన మంత్రము ఓం జై శ్రీ సంతోషి మాతాయై నమః. ఓం జై శ్రీ సంతోషి మాతాయై నమః లేక ఓం జై శ్రీ రూపాదేవియై నమః. ఓం జై శ్రీ రూపాదేవియై నమః. ఈ సంతోషమాత వ్రతం చేసి కూడా మీరు శీఘ్ర వివాహమును కోరుకున్న భర్తను పొందగలరు. కాగా సంతానమును కుటుంబ శాంతిని కుటుంబ సంతోషమును సకల భోగములను సకల సౌఖ్యములను యథేచ్ఛగా పొందగలరు. దివ్యాత్మ స్వరూపులారా, శీఘ్ర వివాహము మరియు పుత్ర సంతానము కోరుకున్న వాళ్ళు వీలైన వాళ్ళు వీలైనంతగా సంతోషమాతను పూజించి వ్రతమును చేయగలిగితే వ్రతం చేసి లేక మేము సూచించిన విధముగా అతి సునాయాసముగా కనీసం 16 వారములు లేక 8 వారములైన పూజించి మీ జీవితమును సరిచేసుకోవాలని, మీరు శీఘ్ర వివాహవంతులై సంతానవతులై సకల భోగములు అనుభవించాలని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్.